గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముంపుకు గురైన గ్రామాలను జిల్లా కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెల్లం వెంకటరావు సందర్శించి వరద బాధితులకు ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వం నుండి 10,000 రూపాయలు 2 నెలల పాటు 20 కేజీల బియ్యాన్ని ఇస్తుందని అన్నారు. ఆయన వెంట చర్ల మండల అధ్యక్షుడు సోయం రాజారావు, మండల ప్రధాన కార్యదర్శి నక్కబోయిన శ్రీనివాస్ యాదవ్, మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్ తదితరులు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరవై రోజుల నుంచి భారీ వర్షాలు సుమారుగా జూలై 6 నుంచి 11 తారీఖు వరకు భారీ వర్షాలు కురవటం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవటం వల్ల గోదావరి ఉధృతంగా వచ్చి వరద ముంపు గ్రామాలకు వచ్చేసి గ్రామాలన్నీ బీచ్ అవుట్ అవ్వటం జరిగింది. దానికి నిజంగా చింతిస్తూ ఈరోజు భద్రాచలం నుంచి చెర్ల వరకు ముంపు గ్రామాలను చూడటానికి మా కార్యకర్తలు చేసిన సేవలకు ధన్యవాదాలు చేసుకుంటూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈరోజు ఉండి ప్రజలు ప్రాణాలు పోకుండా ప్రజలను బయటికి తీసుకురాగలిగాం. కానీ వాళ్ళని ఉన్న వస్తువులను కానీ తీసుకురాగలేకపోయారు. ఈ ముంపు గ్రామాల్లో ఉన్న అందరూ కూడా చాలా నష్టపోయి ఉన్నారు. దానికిగాను గోదావరి ముందు ఏదైతే ఫ్లడ్ ఉధృతంగా వస్తుందో దానికి ముఖ్యమంత్రి గారు చూసిన మేరకు పోవాడ అజయ్ కుమార్ గారు, మంత్రి గారు పోవాడ అజయ్ కుమార్ గారు భద్రాచలంలో 5 రోజులు కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఇక్కడ నుంచి వచ్చే ఫోర్కాస్ట్ లెక్కలతోని ప్రజల ముంపర్తు ప్రాంతాలన్నింటినీ ఎవకేట్ చేయడానికి ముందస్తుగా చర్యలు తీసుకోవడంలో మనం సక్సెస్ అయ్యాం. నిజంగా ముందస్తు గ్రామం ఎవకేషన్ చేయడంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దానికిగాను ఈరోజు నిజంగా అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ల అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడే ఉండి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా మొన్న 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు భద్రాచలం రావడం జరిగింది. భద్రాచలంలోని భద్రాచలం టు మన వాజేడు వరకు ఏరియల్ సర్వేలతో పాటు భద్రాచలంలో ఆ రోజు మనకు చాలా వర్షాప్రభావం ఉండటంలో ముఖ్యమంత్రి రోజు గారి వచ్చే రోజు దానికిగాను ఆయన బై రోడ్ వచ్చి భద్రాచలంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసి 2-3 పునరావాస కేంద్రాలను సందర్శించారు. దానికిగాను ప్రజలు అనుకున్నట్టుగా ప్రజలు ఏం కోరుకుంటున్నారని అడిగితే భద్రాచలంలో అయితే ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెట్ట ప్రాంతాల్లో ఇల్లు కట్టిద్దాం, అదేవిధంగా భద్రాచలం కరకట్టని ప్రతిష్టం చేద్దామని ఒక ప్రతిపాదన చేశారు. అదేవిధంగా ఈ వెంకటాపురం వరకు ఎక్కడైతే ఈ 86 లోపల పట్టే గ్రామాలన్నింటినీ కూడా మనం కాలు నిలిచి బయటికి తీసుకొద్దామని ఒక సూచన చేసి అదేవిధంగా తక్షణ సహాయ చర్యల కింద ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి నెలకు బియ్యం 2 నెలల వరకు ఇవ్వాలని, అదేవిధంగా ఈరోజు కూడా భద్రాచలంలో తక్షణంగా ఇవ్వడానికి పప్పు గ్రాసరీస్ అన్నీ దాంతోపాటు రైస్ ఇచ్చి ప్రజల్ని ఆదుకోవటం, కొంత ఏరియాలో దుప్పట్లు కానీ ఇవి కానీ ఏమీ లేవు వారందరికీ కూడా దుప్పట్ల సహాయం చేయటం జరిగింది. అదేవిధంగా మనందరం నిజంగా సురక్షితంగా ఉండాలి. ఇంకా ముంపు ముంచింది మనకు. మనం ఎక్స్పెక్టేషన్ చేసిన విధంగా ఎప్పుడు జూలై నెలలో రాదు. ఈ సంవత్సరం భారీ వర్షాలు రావటం వల్ల జూలై నెలలో మనకు ముంపు రావడం జరిగింది. ఇంకా మనకు ఆగస్టు కూడా ఉంది, మీరు అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు వర్షాకాలం కూడా ఇంకా పోలేదు, వర్షాకాలంతో ఇంకా ఉంది. వర్షాకాలంలో కూడా మీరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ముంపు తగ్గిందని మీరు సంతోషించొద్దు. ఇప్పుడు వ్యాధులకి మనం గురి అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. వీరందరూ కూడా ఇప్పుడైనా సరే ఈ బిల్డింగ్లు ఉన్న వీళ్ళంతా కొద్దిగా కడుక్కొని వస్తున్నారు. కానీ ఏవైతే గడ్డిళ్ళు ఇవన్నీ ఉన్నాయో మట్టితో చాలా నిండిపోయి ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మేము ఇప్పుడే రావద్దని కోరుకుంటున్నాం. వాళ్ళకి టెంపరీగా ఏమైనా ఇల్లు పడిపోతే ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. వాటిని 2 భాగాలుగా చేసి పార్సెల్ ఫుల్లీ కంప్లీట్ డ్యామేజ్ అయిన వాటిని కూడా పునర్నిర్మించాలని ఒక ప్రతిపాదన ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కేసీఆర్ గారు మొన్న వచ్చిన దాంట్లో భద్రాచలం డివిజన్కి 5,000 కోట్ల రూపాయలను ప్రకటించి
ప్రజలందరిని కాపాడాలని ప్రజలందరికీ ఇళ్ళు ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు ఇళ్ళు కట్టించాలని ఒక ప్రతిపాదన చేశారు దాని గాను మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ప్రజలందరి గ్రామ గ్రామాల తింటూ ముంపు గ్రామాల మా టీం అంతా కూడా ఇవన్నీటిని కూడా రేపు మంత్రి గారి ప్రోగ్రామ్ ఉంది మంత్రి గారి ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడాలని చూసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో చూసి వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటాం।